సజీవుడైన యేసయ్య ప్రశస్త నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాప్రేమ కనికరము మన మీద ఉంది. ఆ కృపగల దేవుడు ఈరోజు వరకు వింటున్న మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ఆయన భద్రపరిచాడు. ఆయన కనికరము గల హస్తములో మనల్ని భద్రపరిచి ఒక్కొక్క దినము ఆయన మనకు ఈవిగా ప్రసాదిస్తూ ఉన్నాడు. చాలామంది అంటారు ఈరోజు నా బర్త్డే అనని. లేదు లేదు, క్షణక్షణము కూడా మనం పుడుతున్నట్టే. దేవుని దయ మన మీద ఉంది. ఆయన మనల్ని కాపాడుతూ ప్రపంచంలో జరిగే అనేక విధములైనటువంటి విపత్కరమైన సంఘటనల నుండి ప్రభువు కాపాడుతూ ఉన్నాడు. అందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక పాట పాడుకుందాము, మీ అందరికీ తెలిసిన పాట. ఎవరెవరు లైవ్ చూస్తున్నారో మీరు కూడా కలిసి పాడండి. ఓ సహవాసంలో ఉంటే అందరూ కలిసి పాడుకునేవాళ్ళము. అయితే ఇలాగా మనము సహవాసంగా ఆన్లైన్లో కలుసుకోవటానికి దేవుడు కృప చూపెట్టాడు. పాడుకుందాం. నా దాగు చోటు నీవే, నాశ్రయ దుర్గమా. నా దాగు చోటు నీవే, నాశ్రయ దుర్గమా. నాకేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా. నా దాగు చోటు నీవే, నాశ్రయ దుర్గమా. నీవే ప్రభుడవు, నీవే నా కాపరి. నీవే ప్రభుడవు, నీవే నా కాపరి. కను పాపవలె నన్ను కాపాడుము, నీ నీడలో నన్ను దాచుము. కను పాపవలె నన్ను కాపాడుము, నీ నీడలో నన్ను దాచుము. నీ నీడలో నన్ను దాచుము. దాగు చోటు నీవే, నాశ్రయ దుర్గమా. నీవే దయాలుడవు, దాక్షిణ్యమూర్తివి. నీవే దయాలుడవు, దాక్షిణ్యమూర్తివి. దీర్ఘశాంతుడా కృపామయ, నిత్యము నిన్ను స్తుతించెదన్. దీర్ఘశాంతుడా కృపామయ, నిత్యము నిన్ను స్తుతించెదన్. నిత్యము నిన్ను స్తుతించెదన్. నా దాగు చోటు నీవే, నాశ్రయ దుర్గమా. నాకేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా. నా దాగు చోటు నీవే. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినక మునుపు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రం. మా పితరుల దినములలో సంఘాలకు శ్రమ కలిగినప్పుడు ఎందరో విశ్వాసులు చెదిరిపోయారు స్వామి, ఎంతోమంది ఇబ్బంది పాలయ్యారు. ఆ రోజుల్లో దైవ సేవకులు మరణానికి గురయ్యారు ప్రభా.
ఎందరో చంపబడ్డారు. ఆ రోజుల్లో ప్రభుత్వము క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా భయంకరమైన హింసలు కలిగించాది. అయితే ఈ రోజున మేము పడుతున్న శ్రమలు, ఇప్పటి కాలము మేము పడుతున్న శ్రమలు ఎన్నతగినవి కాదని మీ వాక్యము సెలవిస్తుంది. అసలు ఇవి చెప్పుకోదగినవి కాదు. అయితే ప్రపంచమంతా కూడా ఒక గొప్ప తెగులు ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజలుగా ఉంటున్నాము స్వామి. నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలు అందరం మీ సహాయం కొరకు తండ్రి ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు మీ వైపు చేతులెత్తి మొరపెడుతున్నాడు. యజమానుని వైపు దాసుడు చేతులు చాపినట్లుగా మీ వైపు మేము చేతులు చాపుతున్నాం. మా చేతులు మా ప్రియ తండ్రి యజమానుడవైన దేవ నీ వద్ద నుండి ఖాళీగా రాకుండా మా చేతుల్లో మీ దయను దయచేయండి, కనికరాన్ని దయచేయండి, ఈ తెగుల నుండి మాకు విడుదల కలగజేయండి స్వామి. మా ప్రభా, మేమందరము పరోక్షంగా వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఎవరు వింటున్నారో, ఎవరు బోధిస్తున్నారో, అయితే ప్రత్యక్షంగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించటానికి కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నిజంగా మంచి దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని దీర్ఘకాలంగా సహించాడు. ఆయన ప్రేమించే దేవుడు, సహనము కలిగిన దేవుడు కూడా. మనము ఒక్కొక్కరు ఈ రోజున మన గురించి మనం ఆలోచన చేసుకుందాం, మనం ఎలాంటి వారము అని. మన గురించి ఎలాంటి వారమని వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏవేవో చెప్తారు. అభిమానంతో చెడ్డోడైన నిన్ను మంచోడు అంటాడు, పనికిరాని నిన్ను గొప్పోడు అంటారు, మనుషులు అట్లా చెప్తారు. అయితే నీవు ఎలాంటి వాడవు అనేది ఎవరో నీ గురించి చెప్పక్కర్లేదు, నీ మనస్సాక్షే చెప్తుంది నువ్వు ఎలాంటి వాడవని. మంచివాడవా, చెడ్డవాడవా, భక్తిపరుడివా, భక్తిహీనుడివా అనేది నీ మనస్సాక్షే చెప్తుంది. ఈ మనస్సాక్షి ప్రతి మనిషిని తాను చేసిన తప్పితాన్ని గురించి హెచ్చరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ మనస్సాక్షిని బట్టి నీవెవరో నీకు బాగా తెలుసు. ఆ విధంగా మనమెవరో మనకు తెలిసినప్పుడు ఒకవేళ మంచివారైతే దేవునికి స్తోత్రాలు, చెడ్డవారైతే మన చెడుతనము నుండి మనకు విడుదల కలిగించేవారు, చెడుతనము నుండి మనల్ని దూరం చేసేవారు ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. మీరు చాలామంది దేవుడు లేడని అంటూ ఉంటారు. బైబిల్ అంటుంది దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారని. అయితే ఈ సృష్టిని ఒకసారి చూసినప్పుడు ఈ ప్రపంచంలో భూమి, అందులో ఉన్న సర్వ విధములైన సృష్టి, జలాలు, జలచరములు, లేక ఎత్తైన పర్వతాలు, వృక్షాలు, అడవి మృగాలు రకరకాలు, వీటన్నింటినీ ఎవరో సృష్టించిన ఒక వ్యక్తి ఉండాలి. వాటంతట అవి పుట్టలేదు. ప్రియులారా, వాటంతట అవి పుట్టాయి అంటే జీవం ఉన్నటువంటివి పుడతాయి, నిర్జీవంగా ఉన్న కొండలేలాగా పుడతాయి, గుట్టలేలాగా పుడతాయి. కాబట్టి ఎవరో వీటిని సృష్టించారు, ఆయనే సృష్టికర్త. ఆకాశముల వైపు చూస్తే దాన్ని కలగజేసిన దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు, ఆయన వైభవం, చంద్రుడు, ఆయన వైభవం, నక్షత్రములు, ఇవి ఒక్కొక్కటి కూడాను వాటి వాటి స్థానములలో ఉండి వాటిని కలగజేసిన దేవుని యొక్క ప్రణాళిక మేరకు నడుస్తూ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కాలచక్రము అని అంటారు. లేకపోతే ఈ సృష్టిని కలగజేసిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సృష్టి క్రమమును నడిపిస్తూ ఉన్నాడు. చలికాలమని, ఎండకాలమని, ఈ రీతిగా వర్షాకాలమని, ఈ ఋతువులు మారటానికి మునుపు
ఈ దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఈ ఋతువులు ఎలాగా లేవు, చలికాలమని వర్షాకాలమని, ఇది కోతకాలము, ఇది పంటకాలము, ఇది విత్తుకాలము, ఇది మంచుకాలము, ఇవి ఏవీ లేవు. దేవుడు మొట్టమొదట సృష్టిని సృష్టించినప్పుడు చాలా చక్కగా సృష్టించాడు. ఆ సృష్టి దేవుని మహిమపరిచేటట్టుగా, దేవుని ఘనపరిచేటట్టుగా ఆ సృష్టి ఉండేది. అలాంటి సృష్టిని మానవుడే పాడు చేశాడు. ఏ విధంగా అంటే, నోవహు దినములలో మనుషులు చేసిన పాపాన్ని దేవుడు సహించలేకపోయాడు. ఆ పాపములో అంటే ఆ తరములో లోకంలో ఉన్న ప్రజలను తాను చూసినప్పుడు ఒక్కడే ఒక్కడు నీతిమంతుడుగా కనిపించాడు. ఆయన పేరే నోవహు. ఆయన నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవునితో కూడా నడిచాడు. ఇలాగా నోవహును గురించి చెప్తారు. ఆ తరువాత నోవహు కాలంలో ప్రజలు నిజంగానే చాలా చెడుగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ భయంకరమైన ప్రవర్తన దేవుడు సహించలేక ఈ భూమి మీద విస్తరించిన పాపాన్ని నిర్మూలన చేయటానికి 40 రాత్రింబగళ్ళు వర్షాన్ని కురిపించాడు. నీటి మట్టం పెరిగాది. 150 రోజులు నీళ్లు నిల్వ ఉండిపోయాయి. భూమి మీద నీళ్లు 150 రోజులు ఉండిపోయాయి, దరిదాపు 5 మాసాలు. అప్పుడు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే, శాస్త్రజ్ఞులు కనుగొన్నది ఏమిటంటే, భూమి ఒక కక్షలో ఉండేది, అయితే భూమి కాస్త వంకరగా తిరిగాది అంటున్నారు. అది ఉంచినటువంటి కక్షలో కాకుండా భూమి కాస్త వంకరగా తిరిగాది అనని. ఆ వంకర ఎంత పర్సెంట్ తిరిగిందో నాకంత తెలియదు, కానీ భూమి మాత్రము వంకరగా తిరిగాదని. అప్పుడు భూమి మీద పెరిగిన నీటి మట్టాన్ని దేవుడు తగ్గించటానికి 8వ అధ్యాయంలో చెప్తాడు. ఆ భూమి మీద పెరిగిన నీటి మట్టమును తగ్గించటానికి దేవుడు తూర్పు గాలిని పంపాడు అంటాడు. ఆ తూర్పు గాలి ఎలాగుంటుందంటే వేడి గాలి. ఆ వేడి గాలి లోకంలోనికి వచ్చాది. ఆ వేడి గాలి ద్వారా నీటి మట్టం తగ్గుతూ వచ్చాది. పరమగీతాల్లో అంటాడు, ఉత్తరపు గాలి వేతెంచుము అంటాడు. ఉత్తరపు గాలి చల్లగా ఉంటుంది. ఈ రీతిగా ఉత్తరము బయలుదేరిన గాలి దక్షిణానికి వెళ్తుంది, తూర్పున బయలుదేరిన గాలి పడమరకి వెళ్తుంది. ఇలాగా వేడి గాలి, చల్లగాలులు వీయడం ప్రారంభించాయి. ఈ రీతిగా గాలులు, వేడి గాలి, చల్లగాలి వీయడంతో పాటు ఋతువులు ఏర్పడ్డాయి. వర్షాకాలమని, మంచుకాలమని, చలికాలమని, ఎదకాలమని, కోతకాలమని, ఇలాంటివన్నీ కూడా ఈ నోవహు దినముల తరువాత ఈ కాలాలు మారుతూ వచ్చాయి. ప్రియులారా, అవే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అయితే కాలములు మారాయి, కానీ ఆ కాలములను కలగజేసిన దేవుడు మారలేదు. ఆయన మార్పు లేనివాడని వాక్యము సెలవిస్తాది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయనను గూర్చి ఒక భక్తుడు, అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ఆయన నిన్న, నేడు, రేపు, యుగ యుగాలు మార్పు లేని దేవుడు ఆయన. ఆయనే ఆది, ఆయనే అంతము అని చెప్పాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆ దేవునికి జననము మరణము లేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ కాలములో పుట్టాడు అని లేదు. దేవునికి కాలములు లేవు. ఆయనే కాలములను కలుగజేశాడు. దేవుడు ఎప్పుడు పుట్టాడు అనేది లేదు. దేవునికి జనన మరణాలు లేవు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. నాకు జననముంది, నాకు మరణముంది, నేను పుట్టిన దినము, చనిపోయే దినము నాకుంది, వింటున్న నీకు కూడా ఉంది. అయితే సృష్టికర్త అయిన దేవుడికి అలాంటివి లేవు. ఆ గొప్ప దేవుని గూర్చి ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే, దేవుడు పుట్టలేదు, ఆయనే ఆది నుండి ఉన్నాడు. ఈ ఆది ఎప్పటి నుండి అంటే మనకు తెలియదు. గమనించాలి, ఈ జగత్తు పునాది వేయబడక ముందు నుండి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరంటే స్వయంభవుడు, తనంతట తానే పుట్టినవాడు. ఆ కృప కలిగిన
ఆ సృష్టికర్త అయిన దేవుడు కృప కలిగిన వాడు, కనికరం గలవాడు, దయ కలిగిన వాడు. ఆయనలో మార్పు లేదు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రపంచంలో తాను కలగజేసినటువంటి మనుషులలో తనకు సంబంధించనివి ప్రవేశించి వారు పాపులుగా మారిపోయారు. ఆ పాపమును పూర్తిగా నిర్మూలము చేయటానికి దేవుడు ఎన్నో ప్రణాళికలు చేశాడు. ఆయన చేసిన ప్రణాళికలో ఒకటి నీటి ద్వారా శుభ్రం చేయడం, అది నోవహు దినాల్లో జరిగాది. రెండవది, ఆయన ప్రపంచంలో తిరిగి విస్తరించిన పాపాన్ని నిర్మూలన చేయటానికి రెండవ ప్రణాళిక. నోవహు దినముల తరువాత దేవునికి మనిషినికి పెరిగిన పాపాన్ని పూర్తిగా తొలగించటానికి, మనుషులు పాపము తెలుసుకోవటానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారు తెలుసుకున్న పాపాన్ని కడిగి వేసుకోవటానికి రక్తాన్ని ప్రోక్షించమని చెప్పాడు. కోడెల రక్తం, గొర్రెల రక్తం, పక్షుల రక్తాన్ని చిందించమని చెప్పాడు. ఆ వ్యక్తి యొక్క పాపమును బట్టి ఏ పశువును అర్పించి రక్తము చిందించాలి అనేది ఆ దినాన మోషే నిర్ణయిస్తూ వచ్చాడు. అది జరుగుతూ వచ్చాది. అయితే మనుషుడు బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా తాను చేసిన పాపము నిమిత్తమై పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తే అది సరైన కార్యము కాదని దేవుడు మరొక కార్యం చేశాడు. అంటే ఒక నిష్కళంకమైన, ఏమీ తెలియని ఒక జంతు రక్తము ద్వారా బుద్ధిపూర్వకంగా మనుషుడు చేసిన పాపము క్షమించబడితే తిరిగి వాడు పాపం చేస్తూనే ఉంటాడు. అందుకని దేవుడు రెండవ పర్యాయం పాప నిర్మూలన కొరకు దేవుడే నరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పేరు యేసు అని చెప్పారు. బైబిల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. ఆయన నరుడుగా వచ్చేటప్పుడు మనలాగా తండ్రి తల్లి సంబంధము ద్వారా భౌతిక ధర్మ ప్రకారముగా ఆయన జన్మించలేదు. ఆయన జననము విశేషమైనది. మరియమ్మ అనే ఒక కన్యక గర్భాన యేసు ప్రభుల వారు పుట్టారు. ఆ జనన విధానమును పరలోకం చెప్పాది. గాబ్రియలు అనే ఒక దూత మరియ తల్లికి ప్రత్యక్షమై ఈ రీతిగా చెప్పాది, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటాది, పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భము ధరిస్తావని. ప్రియులరా, ఆ రీతిగా మరియ తల్లి గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చాది. ఆ కుమారుని పేరు కూడా గాబ్రియలు దూతే చెప్పాది. ఆయనకు యేసు అనే పేరు పెట్టు అని చెప్పాది. కాబట్టి యేసు అనే నామధేయంతో పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భముగా ధరించి కుమారుని కన్నది. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ ఈ నామధేయం, ఈ రీతిగా ఈ మనుషుల పట్ల ఈ చక్కటి ఉద్దేశాన్ని కలిగిన దేవుళ్ళు అనేవారు ఎవరు కూడా లేరు. యేసు ఒక్కడే. ఆయన వచ్చి పశువులు రక్తము ద్వారా, పక్షుల రక్తము ద్వారా విమోచించబడనటువంటి ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన సిల్వలో తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచాడు. నేను కూడా ఆయన సమీపించి, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా నేను పశ్చాత్తాపపడి ప్రార్థించిన కారణాన నా పాపాలు ఆయన క్షమించాడు. నేనే కాదు, ప్రపంచంలో కోట్ల కోట్ల మంది పాపాలను ఆయన కడిగి శుద్ధీకరించాడు. ప్రభు తన రక్తంతో ఒక వ్యక్తి యొక్క పాపాన్ని కడిగి శుద్ధీకరించాడు అనటానికి నిర్ధారణ ఏమిటంటే, ఆ వ్యక్తి గతంలో చేసిన పాపం విషయమై ఆయన అసహించుకుంటాడు. గతంలో తాను చేసిన తప్పితాలు ఇక చేయడు, వాటి మీద అసహ్యత పుడతాదు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడుగా, నిష్కళంకుడుగా, నిర్దోషిగా దేవుని ఎదుట బ్రతకటానికి తీర్మానం చేసుకుంటాడు. ఈ రీతిగా ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు
ప్రభు రక్తముతో కడగబడి వాళ్ళు సంఘముగా ఏర్పాటు చేయబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఎంతోమంది బిడ్డలు దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎందుకున్నారు అని అడిగితే, ఇప్పుడు నరుడుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రజల యొక్క పాపాన్ని పరిపూర్ణంగా కడిగి శుద్ధీకరించటానికి సిలువలో యాగపశువుగా బలైనటువంటి యేసు ప్రభుల వారు తన రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన ఆ బిడ్డల్ని తిరిగి ఆయన తన దగ్గరికి తీసుకువెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. దాని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొన్ని విషయాలు, చాలా విషయాలు చెప్పబడ్డాయి. అయితే మీ అందరికీ తెలిసిన విషయాలే, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన చనిపోయి ఆయన 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచి 40 రోజులు అనేకులకు కనిపించాడు. కనిపించి 40వ రోజున ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆయన ఆరోహణుడై వెళుతూ ఉండేటప్పుడు ఆయన శిష్యులు గలిలేయులు ఆయన్ను చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, నేను వెళుతున్నాను, నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. వాళ్ళు చూస్తుండగా ఒలీవల కొండ మీద నుండి ఆరోహణుడై వెళ్ళాడు. అప్పుడు 2 దేవదూతలు క్రిందికి దిగుతూ ఈ చూస్తున్నటువంటి ఆ శిష్యులతోనూ గలిలేయులతోనూ అంటారు, గలిలేయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఇప్పుడు ఆయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి రాబోతున్నాడు అని చెప్పారు. అంటే యేసు ప్రభుల వారు వస్తారని ఆయన ఆరోహణమైనప్పుడే ఆయన చెప్పాడు, దేవదూతలు కూడా చెప్పారు. అనగా యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన ఈ పర్యాయం ఎందుకు వస్తాడు? ఆయన రాకడలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 1, రహస్య రాక. ఆయన రాకడలో రహస్య రాక ఒకటి ఉంది. 2, బహిరంగ రాక. అందరూ చూస్తుండగా ఆయన ఒకసారి వస్తాడు. అయితే రహస్య రాక అనేది కొందరికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ రహస్య రాక ప్రపంచంలో అల్లకల్లోలాన్ని పుట్టిస్తుంది. ఆ ప్రపంచంలో అల్లకల్లోలం అంటే యుద్ధాలు జరుగుతాయని కాదు, భూకంపాలు వస్తాయని కాదు, లేకపోతే తెగుళ్ళు వస్తాయని కాదు. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా భర్త భక్తిపరుడు లేక భార్య భక్తిపరురాలు, వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు క్రీస్తు రహస్య రాకలో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళు ఎత్తబడిపోతారు, వాళ్ళు కనిపించరు ఇంకా. ఆ భర్త ఆయన పరిస్థితి అగమ్య గోచరం, నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని ఎవరిని అడగాలి? ఆ కుటుంబంలోనే కాదు, ప్రపంచంలో అనేక కుటుంబాలలో ఆ రీతిగా జరుగుతుంది, మీ కుటుంబంలో కూడా జరుగుతుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆ రహస్య రాకలో ప్రభుతో పాటు ఎత్తబడటానికి మనము చేయవలసింది పరిశుద్ధంగా జీవించడమే. ప్రభు ఏమీ కోరుకోలేరు పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధత అంటే మనము నిర్దోషులుగా, నిష్కళంకులుగా, పవిత్రులుగా దేవుని ఎదుట నిలబడేటట్టుగా మనం ఉండాలి. ఆ రీతిగా మన జీవితాన్ని పవిత్రపరచుకునేదానికే ఇంతకాలం దేవుడు నీకు ఇచ్చాడు. నీ వయసు ఎంత అంటే 50 సంవత్సరాలు అంటాడు, ఒక ఆయన 60 సంవత్సరాలు అంటాడు. గమనించాలి, ఈ రీతిగా ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది ఎందుకంటే ఆయన రహస్య రాకలో నీవెత్తబడాలని, నీవు ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలి అనే ఒక శ్రేష్టమైన ఆలోచనతో నశించిపోతున్న మన నిమిత్తమై ఆయన నరుడుగా ఈ లోకంలోనికి వచ్చి మనమింకా పాపులుగా ఉండగానే మనందరి కొరకు ఆయన చనిపోయి ఆయన పవిత్రమైన రక్తముతో మన పాపములు కడిగి మనల్ని సంఘముగా కూర్చి అక్కడ మనము సిద్ధపడటానికి, అంటే పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా సిద్ధపడటానికి చక్కటి అవకాశాన్ని ప్రసాదించాడు. అయితే ప్రస్తుత దినాలలో కరోనా అనే ఈ తెగులను బట్టి సంఘాలన్నీ కూడా మూత వేయబడిపోయాయి.
నీవెప్పుడూ ఆలోచించలేదు కదా ఇలాగ జరుగుతుందని. ఇదే విధంగా యేసుప్రభుల వారి రహస్య రాకడ కూడా జరుగుతుంది. నీవెప్పుడు ఊహించని సమయంలో, నీకు ఆలోచనే లేని దినాలలో, దాని కొరకు ఎదురు చూడని దినాలలో ఆ రహస్య రాక వస్తుంది. ఆ దినమున నీవెత్తబడాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో యేసుప్రభుల వారి శిష్యులు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, దరిదాపు ఆ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు ప్రభుల వారు ఆయన రాకడ గురించి చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి ఆయన చెప్తూ వచ్చాడు. మీరు దగ్గర బైబిల్లో ఉంటే మీరు కూడా తీసి చూడొచ్చు. ప్రభుల వారు ఏమంటారంటే, యేసు దేవాలయము నుండి, మొదటి వచనం నుండి చదువుతాను, బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు అని వాక్యం సెలవిస్తాది. ఆ రోజున సొలొమోను రాజుగారు కట్టించినటువంటి ఆ చక్కటి దేవాలయాన్ని, ఆ వైభవాన్ని చూసి శిష్యులు అంటున్నారు, ఎంత చక్కగా కట్టారండి దేవాలయం అని ప్రభువుకి చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రభువు గొప్పవాడు. ఆ సొలొమోను రాజు ఆ దేవాలయాన్ని కట్టుటకు ఆ జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే. అయితే నశించిపోయే ప్రజల్ని రక్షించటానికి నరుడుగా ఈ లోకంలోకి వచ్చారు. ఆయన అంటున్నాడు, ఈ దేవాలయము రాతి మీద రాయి నిలబడకుండా నేలమట్టమైపోతుంది బాబు, పడద్రోయబడుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఈ సంఘటన చూస్తే మనం ఈ లోకంలో కొన్ని వైభవోపేతమైన కార్యాలను చూస్తాం. మీరు హైదరాబాద్కి వెళ్తే చార్మినార్ ఎట్లా కట్టినారు అంటారు. మీరు ఢిల్లీ వెళ్తే గనక అక్కడేమంటారు, ఆగ్రాలో తాజ్మహల్ ఎట్లా కట్టినారు అంటారు. ఈ రీతిగా కొన్ని నిర్మాణాలు, కొన్ని కార్యాలు చూసినప్పుడు మనము ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత వైభవంగా ఉన్నాయి అంటారు. ఈ లోకంలో ప్రతి నిర్మాణము, ఈ లోకంలో ప్రతిదీ కూడా నేలమట్టం అయిపోతుంది. అయితే పునాదులు లేని ఒక పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని పరలోకము అంటారు. అక్కడికి మనం వెళతాం. అక్కడికి మనం వెళ్ళటానికే యేసుప్రభుల వారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు. ఆ విషయాన్ని శిష్యులు అడుగుతున్నారు, మీరాకడకు యుగ సమాప్తికి సూచనలేమో చెప్పండి అని అడిగారు. అప్పుడు ఈ దేవాలయం యొక్క వైభవాన్ని చూసి ఇది పడిపోతుందని చెప్పాడు. 3వ వచనంలో అంటాడు ఆయన, ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకును యుగ సమాప్తికిని గుర్తులేమిటి, సూచనలేమి మాతో చెప్పండి అని అడిగారు. యేసు వారితో ఇట్లా అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరుచుకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని చెప్పాడు. అంటే యేసు ప్రభుల వారి యొక్క రాకడకు కానీ యుగ సమాప్తికి కానీ మొట్టమొదటి సూచన ఏమిటంటే, ప్రభు చెప్పాడు, ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు. అందరూ నేనే క్రీస్తని చాలామంది వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు అని చెప్పారు దేవుని బిడ్డలు. ఈ రోజున చూడండి, యేసు ప్రభుల వారి పేరు చెప్పి ప్రజలను మోసం చేసేవారు బోలెడంతమంది ఉన్నారు. నేను ఈ విషయం చెప్పకూడదు కానీ, ఒకసారి తిరునల్వేలి అనే ప్రాంతంలో బ్రదర్ లారీ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన భక్తి ఎంత గొప్పదంటే చూడండి, ఆయన కారులో ప్రయాణమై పోతూ ఉంటే ఏం జరిగేదో తెలుసా,
కారు మీద మేఘం వెళ్ళేది. ఆయన బాప్తిస్మం ఇవ్వటానికి నదిలోకి వెళితే ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మేఘం ఆయన మీద నిలిచి ఉండేది. ఆయన అంత గొప్ప భక్తుడు. ఓసారి ఆయన బెంగళూరు పట్టణంలో శివాజీ నగర్ అనే ప్రాంతంలో రోడ్డు మీద వెళుతూ ఉంటే ప్రభుల వారు ఆయనతో మాట్లాడి ఆ రోడ్డు ప్రక్కన వెళుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేయి, ఆమెకు కడుపులో కణితుంది, పడిపోతుంది అని చెప్పాడంట. ప్రభువా, ఇది మధ్య రోడ్డు బెంగళూరు పట్టణం, ఆమె ఎవరో తెలియదు, నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి, ఏం ప్రార్థన చేయాలి అని అడిగితే నువ్వు వెళ్ళు, అన్నీ నేను చేస్తానని. ఆ రోడ్డు ప్రక్కన వెళితే ఆమెతో ఈయన మాట్లాడేటప్పటికీ ఆమెకుండే బలహీనత వాస్తవమే. ఆయన ప్రార్థన చేస్తే అక్కడే ఆమె కడుపులో ఉన్న కణిత రాలిపోయింది అని చెప్తారు. మనుష్య కుమారుడు అనే ఒక పుస్తకం ఆయనకు సంబంధించింది, దాంట్లో నేను చదివాను, ఆ ఫోటోలు కూడా నేను చూశాను. అంత గొప్ప భక్తుడు ఆయన. అయితే కొన్ని రోజులైన తరువాత ఆయన యేసుప్రభు రాకడ గురించి ప్రజలకు చెప్తూ వచ్చాడు. ప్రపంచంలో అనేక దేశాల వారు ఆయనకు భక్తులైపోయారు. ఆయన మాట అంటే యేసుప్రభు అంటే ప్రజలకు తెలుసో తెలియదో కానీ ఆయన అంటే ప్రపంచంలో ప్రజలు పిచ్చిగా వెంబడించేవారు, ఆయన ఏం చెప్తే అది చేసేవారు. ఆయన కొన్ని రోజుల తర్వాత ఈ రీతిగా చెప్పాడు, యేసుప్రభు రాకడ నాకు తెలిసిపోయాది, ఫలానా మాసం, ఫలానా దినం, ఫలానా గంట, ఫలానా సంవత్సరాన యేసుప్రభు వస్తున్నాడని చెప్పేశాడు. ఆ చెప్పిన తర్వాత బీచ్లో పెద్ద పందిర్లు వేసేశారు. ఫారిన్లో ఉండేవాళ్ళు కూడా, బయట దేశాల్లో భక్తులు కూడా ఆస్తులు పాస్తులు అమ్మేసి సొమ్మంతా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేశారు. ఈ దేశంలో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారు, ఆఖరికి గర్భంతో ఉన్నవాళ్ళు కూడా అభాషణ చేయించుకొని యేసుప్రభు రాకడలో నేను ఎత్తబడాలి అని అమాయకంగా పిచ్చిగా వారికి ఉన్న చరస్థిరాస్తులు అమ్మేసి వచ్చి ఆ పందిళ్ళలో లక్షల మంది కూర్చొని ప్రార్థనలు మొదలుపెట్టారు. ఆ నెల రానే వచ్చాది, ఆ దినం రానే వచ్చాది, ఆ గంట రానే వచ్చాది, యేసుప్రభు రాలేదు. ప్రియులారా గమనించాలి, తదుపరి జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? లక్షల మంది ప్రజల్లో ఆందోళన కలిగాది, యేసుప్రభు రాకడ రాలేదు అని. ఈయన ఏమన్నాడో తెలుసా? నేనే యేసు, నేనే రాముడు, నేనే కృష్ణుడని మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు చేసిన ఆ భక్తుడు ముగింపు పూర్తిగా ఒక భయంకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. లక్షల మంది ప్రజలు వారి చరస్థిరాస్తులు అమ్ముకొని దరిద్రులైపోయారు, భికారిగాళ్ళైపోయారు. ఎక్కడో దేశాలు వదిలిపెట్టి దేశంలోకి వచ్చిన వారు తిరుగు ప్రయాణం చేయలేక ఇబ్బందులు పాలైపోయారు. దయచేసి గమనించాలి, ఈ రోజుల్లో కూడా యేసుప్రభుల వారి పేరు చెప్తూ మోసాలు చేసేవారు బోలెడంతమంది తయారయ్యారు. వాళ్ళను చాలామంది గుంపులు గుంపులుగా వెంబడిస్తూ ఉంటారు. నేను పదే పదే చెప్తూ ఉంటాను, నిజంగా యేసుప్రభుని బోధించేవాడు, నిజమైన సేవకుడు ఆయన్ను మహిమపరుస్తూ ఉంటాడు, ఆయన్ను ఘనపరుస్తూ ఉంటాడు. నిజంగా యేసుప్రభుల వారిని బోధించేటటువంటి వాడు నిజమైన సేవకుడు. డబ్బు మీద వ్యామోహం ఉంచాడు, దేవుని మీదనే ఆయన దృష్టి అంతా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది సేవకులు చూడండి, వాళ్ళు చెప్పేది చేసేది ఇవన్నీ కూడా వారు అనతి కాలంలో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళైపోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద భూములు కొనడం, ఈ రీతిగా ఇవన్నీ కూడాను నిజంగానే దేవుని పేరు చెప్పి మోసం చేసే ప్రజలు. ఒకటి చెప్తాను, ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు ఒక మాట చెప్పారు. మాట్లాడుతూ ప్రభుని గుర్చిన సంఘటన వచ్చి నేను కొన్ని మాటలు చెప్తే వాళ్ళు ఒక మాట అన్నారు, మాకేం భయం లేదు అయ్యగారు, మాకు ప్రార్థన నూనె ఉంది కాబట్టి ఏది మాకు వచ్చినా నూనె రాసుకుంటాము అన్నారు. నాకు చాలా విచిత్రం అనిపించేది, ఈడెవడ్రా ఈడు పిచ్చోడు,
యేసు ప్రభు ఉన్నాడు మాకంటే అది బాగుంది కానీ ప్రార్థన నూనె ఉంది ఏమొచ్చిన దీన్ని పూసుకుంటామో అని. నేను అప్పుడు ఈ ప్రార్థన నూనె ఎవరు ఎట్లా అంటే మేము కొనుక్కున్నామో అన్నారు. మంచిది, ఎవరు అమ్మినారంటే పలానా వాళ్ళు అమ్మినారు అని చెప్పినారు. ఇప్పుడు ఆ పలానా సేవకుడి పేరు మీకు అవసరం లేదు కానీ ఆ సేవకుడు యేసుప్రభుని ప్రకటించటానికే వేదిక కట్టాడు. ఆ వేదిక మీద నుండి ప్రజలు కొన్ని వేల మంది వచ్చారు. ఆ వేల మంది ప్రజలకి ప్రభుని యేసుప్రభు అనే చెప్తున్నాడు కానీ ఆ ప్రజల యొక్క విశ్వాసాన్ని యేసుప్రభు మీద కాకుండా యేసుప్రభు మీద నుండి నూనె సీసాయి దాకా తీసుకొచ్చేశాడు. ఆయన ఏమంటాడంటే ఈ నూనె ప్రార్థన చేసిన నూనె, ఈ నూనె అభిషేకపు నూనె, ఈ నూనె మీ ఇంట్లో ఉంటే ఏ రోగాలకైనా నూనె రాస్తే బాగైపోతుంది అని చెప్పారు. చెప్పేది యేసుప్రభునే. అయితే ప్రజల యొక్క విశ్వాసాన్ని నూనె సీసాయి మీదకి తీసుకొచ్చేశాడు. అంటే దీన్ని ఏమంటామంటే ఆయన పేరు చెప్పుతూనే మోసాలు చేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అందుకే యేసుప్రభుల వారి రాకడలో ఈ యుగ సమాప్తి కాలంలో బైబుల్ చెప్తుంది ఏమంటాడంటే మిమ్మును మోసపరచకుండా ఎవ్వడూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని అంటారు. ఈ రీతిగా చాలామంది ప్రభు పేరు చెప్తూ వింటున్న ప్రజల్ని మోసపరిచేవారున్నారు. మీ ఇంట్లో ప్రార్థన నూనె ఉంది అనుకోండి, ఆ సీసాను అక్కడ పెట్టండి, తరువాత బైబిల్ని అక్కడ పెట్టండి, ఈ రెండిట్లో ఏదో గొప్పది చూడండి. బైబిల్ వాక్యం, ఈ వాక్యము దేవుడు, ఇది గొప్ప అంటారా? నూనె సీసా గొప్పదంటారా? ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన భక్తులు చేతిరుమాళ్ళ గురించి నూనె గురించి చెప్పారు. ఆ నూనె రాసుకుంటే కరోనా ఎందుకు బాగు కాకూడదు? దయచేసి గమనించవలసిన విషయం, ప్రభు ముందే చెప్పాడు, యేసు ప్రభు రాకడలో నా పేరు చెప్పి అనేకుల్ని మోసపరిచేవారు మీ దగ్గరికి వస్తారు, దయచేసి మోసపోకండి అని చెప్పాడు. కాబట్టి రోజున శరీర స్వస్థత కంటే ఆత్మస్వస్థత చాలా ప్రాముఖ్యమైంది. శరీరాన్ని బాగు చేసుకున్నా మంచిదే, తిరిగి రోగం రాదంటారా? శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. నాకు చిన్నప్పుడు, చిన్నప్పుడు అంటే నేను అప్పుడు 7వ 8వ చదువుకుంటూ ఉన్నాను, అప్పుడు నాకు రోగం వచ్చేది. ఆ రోగం పేరు పాండు రోగము అన్నారు. అంటే ఇప్పుడు దానికి ఇంగ్లీష్ పేరు జాండీస్ అని చెప్పి చెప్పారు. నాకు తెల్లకామర్లు అని చెప్పారు. నేను రక్తం లేదు, పూర్తిగా రక్తం లేదు నాకు. 6 మాసాలు నాకు పథ్యం పెట్టినారు బార్లీ గంజే తాగాలని. ఆ రోగం అటువంటిది, అది బాగైంది దేవుని దయ వల్ల. అది పోయిన తర్వాత నాకు లివర్ చెడిపోయింది. లివర్ చెడిపోయి 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. కండ్లు కూడా కనిపించలేదు. నా రెటీనా కళ్ళన్నీ కూడా తూట్లు పడిపోయాయి. డాక్టర్ చెప్పినాడు 4 రోజుల్లో చచ్చిపోతాడన్నాడు. అయితే ప్రభు మహాకృప, దేవుడు ఆ రోగాన్ని కూడా బాగు చేశాడు. నాకు 3 సార్లు కళ్ళు గుడ్డివైపోయాయి. ఈ రీతిగా రోగం తర్వాత రోగం ఈ శరీరం ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది. అంతేకాని పర్మనెంట్ ఆరోగ్యం అనేది శరీరానికి ఎవరికీ ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తరచూ రోగిగా ఉండేవాడు. ఎలీషా ప్రవక్త కూడా మరణకరమైన వ్యాధి ఆయనకు కలిగాది అని వాక్యం సెలవిస్తారు. రోగం అనేది శరీరం ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది. దానికోసం కాదు మనం ప్రయాసపడాల్సింది, పాప రోగము నుండి మనము స్వస్థపరచబడటానికి. పాప రోగమును మనలో తెలియబరిచేది వాక్యం. పాప రోగమును మనలో నుండి తీసివేసేది యేసు ప్రభుల వారు. ఈ ఇద్దరితోనే మనకు సంబంధం ఉండాలి, వాక్యముతోనూ యేసయ్యతోనూ. అయితే చాలామంది యేసు ప్రభుల వారు పేరు చెప్పి మనల్ని మోసాలు చేసేవారు వస్తారు. అదేమిటంటే ప్రభు రాకడికి యుగ సమాప్తికి సూచనలు అని చెప్పాడు. ప్రియులారా, ఇవి ఎప్పటి నుండినో జరుగుతూ ఉన్నాయి కదా, ఎంతరెందరో వస్తూ ఉన్నారు కదా.
మీ మీద గాలుదే వాళ్ళు వచ్చినారు, మిమ్మల్ని టచ్ అనే వాళ్ళు వచ్చినారు, మీ మీద నీళ్లు జల్లే వాళ్ళు వచ్చినారు, మీ మీద కోటు ఇసిరే వాళ్ళు వచ్చినారు. అందరూ వస్తూ ఉండారు, పోతూ ఉండారు. అయితే ఇవేమిటి అంటే యేసు ప్రభు రాకడకు సూచనలని బైబిల్ సెలవిస్తారు. ఇలాంటి వారందరూ ఎవరంటే యేసు ప్రభుల వారి నామములో మనల్ని మోసం చేసేవారు అని చెప్తాడు. ఇలాంటి మోసంలో ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే దయచేసి దాని నుండి నువ్వు బయటికి రావటానికి ప్రయత్నం చేయాలి, ప్రభువును అడగాలి, తండ్రి ఈ మోసకరమైన కార్యాలు, ఈ మోసం చేసే వ్యక్తుల నుండి నేను బయటికి రావాలి, బయటకు వచ్చి నేను చేయాల్సింది ఏమిటంటే నీ రాకడ కొరకు నేను సిద్ధపడాలి అని ప్రభు దగ్గర మనం అడగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనాన్ని చూడండి. అక్కడ కూడా అంటాడు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అని ప్రభు అంటాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు చాలామంది వచ్చి ఏర్పరచబడిన వారిని, అంటే ప్రభు తన రాజ్యములో రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడిన వారిని సైతము మోసపుచ్చుతారు అని చెప్తారు. అంటే దాని అర్థము గమనించాలి, వారు ఎలాగ మోసపరుస్తారంటే గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలు కనబరుస్తారు అని అంటాడు. సూచక క్రియలు మహత్కార్యాలు, చాలామంది స్టేజీల మీద చెప్తూ ఉంటారు కదా, ఈయన ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు బ్రతుకుతా బ్రతికినాడు, ఓ హాస్పిటల్లో కొరకొర ప్రాణాలతో ఉండేవాడు బ్రతికినాడు అని చెప్తూ ఉంటారు, ఈయన ప్రార్థన చేస్తే కుంటికాలోడు నడిచినాడు అంటారు. అన్నీ జరగని, దేవుడు చేయగలిగిన వాడే, చేయటానికి సమర్థవంతుడే. అయితే అద్భుతాలు అనేటటువంటివి ప్రారంభ దశ, అది ABCD నేర్చుకున్నట్లు. సంఘంలో, ఆదిమ సంఘంలో అద్భుతాలు అపోస్తలులు చేశారు. అద్భుతాలు చేసుకుంటూనే ఉండలే, సంఘము బలపడటానికి వాళ్ళు ఇంకా చాలా చక్కటి బోధలు బోధిస్తూ వచ్చారు. వారు చేసిన అద్భుతాలని గురించి పెద్దగా వాళ్ళు వచించలేదు, చెప్పుకోలేదు. సంఘం ఎలాగ బలపడాలి, సంఘంలో ప్రభు బిడ్డలు ప్రభు రాకడ కొరకు ఎలాగ సిద్ధపడాలి అనే చక్కటి హితవులను వారు బోధిస్తూ వచ్చారు. వారు ఎవరిని, ప్రజలను మోసం చేయలేదు. ప్రభువు పేరు చెప్పి ఎక్కడ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఈ రోజుల్లో ఎన్ని మోసాలు చూడండి. కాబట్టి దేవుని బిడ్డలుగా వాక్యము సెలవిచ్చినట్టు ఎంతోమంది ఆయన పేరుతో వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము వాళ్ళు మోసపరచుటకై సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తారంటారు. మనకు అవంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా సూచక క్రియలు చేస్తారు, మోసాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చూడండి, ఇంకా ఎలాగ మోసపోతారు అంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అంటున్నాడు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడిన మాట. పేతురు అననీయతో అంటాడు. పేతురెప్పుడు కూడా అననీయాని కానీ అతని భార్యని కానీ కానుకలిమ్మని అడగలేదు. పేతురు గారి బోధలు వింటూ వారే ప్రేరేపితులై వాళ్ళు ఏం చేశారంటే వారి చరస్థిరాస్తులను అమ్మి మేము దేవుని పరిచర్యకు సొమ్ము ఇచ్చేస్తామని చెప్పారు. అయితే సొమ్ము ఆ చరస్థిరాస్తులు అమ్మిన తరువాత వారికి ఎక్కువ సొమ్ము వచ్చేది. ఆ డబ్బు చూసి కొంత దాచుకున్నారు వాళ్ళు. ఆ కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చారు. సప్పీరా ఇంకా రాలేదు. అననీయ మందిరం దగ్గరికి వచ్చి ఆ గడప దగ్గర నిలబడితే పేతురు అంటున్నాడు,
ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాది అని అంటాడు. ప్రియులారా, గమనించాలి, మోసపుచ్చేది ఎవరంటే సాతాను అని స్పష్టంగా పేతురు చెప్తాడు. నీ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాది అనని. ఈరోజు నువ్వు అద్భుతం చేసినా, సూచక క్రియ చేసినా, దానికి ప్రతిఫలమును ఆశించకుండా నిస్వార్థంగా మనము చేయాలి, నిస్వార్థంగా మనం బోధించాలి. అయితే ఈయన డబ్బు దాచుకున్నాడు, కొంత తెచ్చాడు. దీనిని బట్టి పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మని మోసము చేయుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అని అంటాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ దాచుకోకూడదు. మనకెంత ప్రేరేపణ కలుగుతుందో ధారాళంగా మనం ఇచ్చేసేయాలి. ఎందుకో తెలుసా? ఈ మధ్యన మా బావమరిది ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈరోజు ఒకడు చచ్చిపోయినాడు, పూణేలోనో ఎక్కడో ఒకడు చచ్చిపోయినాడు. వాని పేరు బంగారు బాబు. 10 కేజీలు బంగారం వేసుకున్నాడు వాడు శవం మీద. వాడు చచ్చిపోయినాడు, వాని మీద 10 కేజీలు బంగారం ఉంది అని అని చెప్తా వచ్చినాడు. 10 కేజీల బంగారం, వాడికి ఇంకా ఎంత బంగారం ఉందో, ఎంత డబ్బు ఉందో. అయితే చచ్చిపోయినాడు, చచ్చిపోయిన శవాన్ని బంగారుతో అలంకరించినారు. అయితే వాడిని భూస్థాపనం చేసేటప్పుడు బంగారంతో పూడుస్తారా? పొరపాటున కూడా పోడ్చరు. దయచేసి గమనించాలి, నేను మా దూరపు బంధువుల భూస్థాపనకి వెళ్ళాను, పాస్టర్గా కాదు బంధువులుగా వెళ్ళాను. వెళితే అక్కడ వాళ్ళు ఇంకా ప్రభు నమ్ముకోలేదు. ఆమె చనిపోయింది, ఆమె భర్త పాపము ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆమె చనిపోయినప్పుడు ఆ మట్టి వేసే ముందు ఎవడో ఒకడు అన్నాడు, రే ఆమె మీద ఏదైనా బంగారు గంగారం తాళిగిలి ఉందేమో చూడండి అని అన్నాడు. అనేలోపుగా ఆమె భర్త సమాధిలోకి దిగి ఆమె ముక్కు పొల్లు ఉంటే ముక్కు పొడక తీసుకొని వచ్చేసినాడు. అందరూ అన్నారు, ఒరే 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 అంటే లాగి గీగి తీసుకొని వచ్చినాడు. అందరూ అన్నారు, అది పోతే ఏమరంటే వాడు చెప్పినాడు బంగారు ఉండకూడదు అనని. అంటే చచ్చిన శవానికి బంగారు ఉండకూడదని. మహా అంటే ఆ రోజుల్లో ముక్కు పుడక 30 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలకే భార్య ముక్కుని కోసైనా తెచ్చుకునే రకంగా ఆయన వ్యవహరించినాడు. దయచేసి వినాలి, ఎందుకు ఇవి చెప్తానో తెలుసా? చచ్చిన తర్వాత బతికున్నప్పుడు నీకు ఎంత బంగారు ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత డబ్బు ఉందని లెక్కలు ఉంటాయి. కానీ చచ్చినోడి దగ్గరికి పోయి ఎరా బ్యాంకులో ఎంత ఉంది నీకు అంటే వాడు చెప్తాడా, ఉంగరాలు 4 పెట్టుకుంటవి ఏమైనాయి అంటే చెప్తాడా? ఏమి లేదు, చచ్చినోడికి ఏమి లేదు. కాబట్టి మోసము అనేటటువంటిది సాతానుడు మన హృదయంలో కలిగించే ప్రేరేపణ. సాతానుడు ఎప్పుడు కూడా మన హృదయం దాకా రానివ్వకూడదు. మన హృదయము యేసు ప్రభుల వారికి ఇల్లు. దేవుడు అంటాడు, మనుష్యులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను, నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయమని. సైతానుడికి మన హృదయంలో చోటిస్తే వాడేం చేస్తాడంటే మనల్ని దాచుకునేవారినిగా చేస్తాడు. అనని అని చేసింది ఏమంటే దాచుకోవడం. దేవునికి ఇస్తానన్నది దాచుకుంటున్నాడు. దాచుకునే దాని వలన ప్రయోజనం లేదు. దేవుడిచ్చింది దేవునికి ఇవ్వడం వలన దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల మీరు ప్రస్తుత దినాలలో, మా ప్రాంతం నిజంగానే కరువు ప్రాంతం, మా చిత్తూరు డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతాల్లో సేవ చేసే సేవకులు చాలామంది ఉన్నారు. కానీ సంఘాలలో పెద్ద కానుకలేమీ రావు. ఆ పూటకి ఆ పూటకి వాళ్ళకి గడుస్తారు. ఇప్పుడు 6 వారాలు 7 వారాలు ఆదివారాలు గడిచిపోయాయి. చాలా క్లిష్టమైన పరిస్థితులు పాపం. కాబట్టి ఎంతోమంది సేవకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో. ఒకసారి చూడండి, ఎవరైనా సేవకుడు ఇబ్బందికరంగా ఉంటే 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే 1-2 పూట్లకు భోజనం అయ్యేటట్టు ధాన్యం ఇవ్వండి. ఈ రీతిగా మనము సహాయము చేయడం మంచిది. మీ సొంత చర్చే కాదు, పేదోళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కనికరించండి. అయితే నా బోధ సహాయము చేయి అనే బోధ కాదు, కానీ
మోసమనే ఎలాగ జరుగుతుందంటే సాతానుడు ఒక వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించినప్పుడు వాడు మోసం చేస్తూ ఉంటాడు. ప్రభు అంటాడు, ఎవ్వరు నా నామమున మిమ్మును మోసపరచకుండా చూసుకోనండి, నా పేరట అద్భుతాలు చేస్తారు, సూచక క్రియలు చేస్తారు, దయచేసి వాటిని బట్టి మీరు మోసపోకూడదు అని చెప్పాడు. మనం మోసపోకుండా ఉండటానికి మన హృదయము యేసయ్యకి ఇల్లుగా మనం ఇచ్చేసుకోవాలి, ఇవ్వాలి. యేసు ప్రభుకి మన హృదయంలో చోటిస్తే ఇంకా సాతానుడు మన హృదయంలో మోసం చేసే ప్రేరేపణ కలిగించే అవకాశాలు లేవు. మీకు బాగా అర్థమయ్యాయనుకుంటాను. కాబట్టి ప్రియమైన వారలారా, నన్ను గమనించవలసిన విషయం, మోసపోకుండా చూసుకొనుడి అని చెప్పాడు. చూడండి, ఎఫేసి పత్రిక 5వ అధ్యాయం, ఎఫేసి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి అని అంటాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అంటాడు. మోసం అనేది 2వది ఎట్లా జరుగుతుందంటే వ్యర్థమైనటువంటి మాటలు. బాగా గమనించవలసిన విషయం, మనం మాట్లాడే మాట ప్రయోజనమా ప్రయోజనం లేనివా, మనం మాట్లాడే మాట ఎదుటివానికి ఉపయోగమా నిరుపయోగమా, మనం మాట్లాడే మాట మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా మేలుకరమా లేకపోతే కాదా ఆలోచించాలి. కొంతమంది మాట్లాడతారు బాబా, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు, దయచేసి గమనించాలి, గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు, ఈ మాటలన్నీ కూడా వ్యర్థమైనవే, బాగా గమనించాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఇద్దరి పిల్లలకు, ఒక మగబిడ్డకి ఒక ఆడబిడ్డకి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అంటే పెళ్ళికి ముందు వాళ్ళకు నిశ్చితార్థం చేస్తారు. ఆ నిశ్చితార్థమై పెళ్ళి ఏం చేసినారంటే, వాడు అమెరికాలో ఉంటాడు, వాడు అంటాడు ఈసారి ట్రిప్లో నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకొక 6 నెలలకు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక ఇప్పుడు ఈ అమ్మాయి వాడికి ఫోన్ చేస్తుంది, వాడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాడు, హోల్ నైట్ డ్యూటీనే, మాట్లాడుతూనే ఉంటారు రాత్రి అంతా. వాళ్ళమ్మ అప్పుడప్పుడు వస్తే ఏమే ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉండవు అని ఇది అంటుంది, ఆయన చేసినాడమ్మా అంటుంది. ఇట్లా రాత్రి పగులు ఈ ఫోను చెవుకాడనే ఉంటుంది. వీళ్ళిద్దరికీ కర్మగాలి పెండ్లి అయిపోయింది. పెండ్లి అయిపోయిన తర్వాత ఇద్దరికి మాట్లాడలేవు. వాళ్ళు అడుగుతారు, పెండ్లి కాకముందు ఎట్లా మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడేం మాట్లాడరని. వాడు అన్నాడంట, ఏముండే మాట్లాడేదానికి, అప్పుడేదో దూరంలో ఉంటి కాబట్టి ఏదో మాట్లాడితే, ఇప్పుడేముంది మాట్లాడేదానికి. కాబట్టి వ్యర్థమైన మాటలు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. బైబుల్ చెప్తుంది, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి అంటాడు. వ్యర్థమైన మాటలు అంటే 2వ విషయం ఏమిటంటే, ఎంతోమంది దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు వాళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, మంచి యవనస్తుడే, మహా అంటే 30-35 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మహాజ్ఞానవంతుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొంతసేపు విన్నా. ఆయన చెప్పిన ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీద పరిపాలన చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, సాతానుని బిలములో బంధిస్తాడు అని చెప్పి అన్నాడు. అది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభుల వారు ఏదేను తోటను చేయక మునుపు, ఏదేను తోటలో ఆదామవల్ని చేయక మునుపు యేసు ప్రభుల వారు సాతానుని బంధించి పెట్టాడు. ఏదేనులో చేసిన తర్వాత, ఏదేనులో ఆదామవల్ని చేసిన తర్వాత ఆ బిలము విప్పుకొని సాతానుడు లోకం లేకొచ్చేశాడు అన్నాడు. నాకు నిజంగా చాలా విచిత్రమైంది, ఇడియే బైబుల్ చదువుతూ ఉన్నాడు రబాబాయుడు అని లైవ్లో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా అంటే వ్యర్థమైన మాటలు ఇవన్నీ కూడా. వాడు అంటాడు, ఈ మర్మం ఇంకెవరికి తెలియదు అన్నాడు. నాకు అనిపించింది ఇది మర్మమా,
ప్రజల్ని నాశనం చేసే నిష్ప్రయోజనమైన వ్యర్థమైన మాటలని. ఓసారి మా దగ్గర ట్రైనింగ్ అయిన కుర్రోడే ఒకడు, మేము క్రిస్మస్ ఆరాధననని మా సంఘాలకు ఉపసంఘాలకు వెళ్ళినాం. నేను బాగా అలిసిపోయి వాడిని పిలిచి ఒక 10 నిమిషాలు మాట్లాడరా బాబా, నేను ఈ లోపల కొంచెము రెస్ట్ తీసుకుంటాను అంటే వాడు లేచి తెగ మాట్లాడేస్తా ఉన్నాడు. అసలు మన అన్నగారికి కూడా తెలియదు ఈ మర్మాలు, నేను చెప్తానని మొదలుపెట్టినాడు. వీడు ఏం మాట్లాడతాడరా నాకు తెలియదు అంటాడే అని చెప్పి నాకుండే నీరసం అంతా పోయి వంతడు చూస్తూ ఉన్నాను. వాడు అన్నాడు, ఆదాము హవ్వకి కయ్యను పుట్టలేదు, ఆ హవ్వమ్మకు సైతానికి పుట్టినాడు కయ్యను అన్నాడు. ఒరే ఒరే అంటే నేను అంటాను, ఏదరిది ఒరే ఒరే అంటే నువ్వు కొంచెంసేపు ఆగు అంటాడు వాడు. అని అంటాడు, బండ మీద సర్పము జాడ, పురుషునితో స్త్రీ జాడ, సముద్రంలో ఓడ జాడ తెలీదని చెప్పి అన్నారు. అట్లా సైతానికి అవ్వమ్మకి పుట్టిన వాడు కయ్యను అన్నాడు. నీకు దండం పెడతా కూసారా, నేను చెప్పుకుంటా స్వామి, అలసటన్నా కానీ ఏదన్నా కానీ ఇంకొక మర్మం ఉందన్నాడు. ఇంక మర్మం కాదు, నీ బతికే ఇంక పనికిరాదు కూసో అనని ఇట్లా చాలా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి దేవుని బిడ్డల్ని మోసం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇటువంటి తప్పుడు బోధలు ఎవరైనా చేస్తున్నారేమో, వ్యర్థమైన మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారేమో, వ్యర్థమైన ప్రసంగాలు బైబిల్లో లేనివి, బైబిల్కు సంబంధించినవి ఎంతోమంది చెప్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఇంకొకటి చెప్తాను, చాలామంది రోజున యేసుప్రభు రాకడ గురించి చాలా చెప్పేస్తూ ఉన్నారు. ఆ దినాలు చెప్తారు, సంవత్సరాలు చెప్తారు, ఇంకా ఏమేమో చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది యేసుప్రభు ఏమంటాడంటే, ఆ రాకడ గురించి నాకు తెలియదు, దేవదూతలకి తెలియదురా బాబు, నా తండ్రికి ఒక్కడికే తెలుసు అంటే, వీళ్ళు అస్సలు నిన్న పోయి తండ్రిని అడిగి కనుక్కొని వచ్చి ఈరోజు మనకి చెప్పినట్లు చెప్తూ ఉంటారు. అంత పక్కాగా చెప్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఆ పిల్లల వయసు కూడాను చిన్నదే. వాడేమంటాడు, డైనమిక్ ప్రీచర్ అంటాడు, మళ్ళీ ఆ ప్రీచర్ ఈ ప్రీచర్ అంటాడు. నాకు ఇవన్నీ కూడా చాలా విచిత్రం. ప్రస్తుతము సంఘానికి కావాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు రాకడ నిమిత్తము సంఘం పరిశుద్ధంగా ఉండి ఆయన కొరకు సిద్ధపడాలి. అది చెప్తే చాలు, ప్రభు రాకడ అనేది ఖాయం, అది జరుగుతుంది. ఇంక కొంతమంది ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు రాకడలో సంఘం ఇక్కడే ఉండి చాలా శ్రమలు అనుభవిస్తుంది, భయపడి చంపేస్తూ ఉన్నారు, చాలా శ్రమలు అనుభవిస్తుంది అని. నేను ఒకసారి హైదరాబాద్లో ఒక ఆయన ఈ వాదన వస్తే నేను ఆయనకి చెప్పినాను, ఈ ఎవరి బోధయ్యా ఇది, యేసుప్రభు తన సంఘాన్ని శ్రమల కాలంలో ఇక్కడ పెట్టి శ్రమలు అనుభవించిన తర్వాత తీసుకుంటాడని బోధ తప్పయ్యా. ఇప్పుడు ప్రభు రాకడలో మనకు శ్రమలు ఉంటాయి. ఇప్పుడు లేవా శ్రమలు, మనకి అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనకు శత్రువులు ఉన్నారు, అవమానాలు ఉన్నాయి, నింద, ఇవన్నీ శ్రమలు కదా, ఇవన్నీ శ్రమలేరా బాబు. దానికని స్పెషల్గా నీకోసం ఏది పెట్టేది లేదు. అసలు శ్రమల కాలంలో సంఘం ఉండదు, ఎందుకంటే ఆయన పెళ్లి కొడుకు, ఈ సంఘం ఆయన పెళ్లి భార్య. నీకు ఒక మాట చెప్తాను, మాకిద్దరికీ వాదన పెరిగిపోతే నేను ఆయనకు ఒక మాట చెప్పినా, నన్ను కోపగించుకొని అంటే ఒక మాట చెప్తానన్న, చెప్పండి అన్నాడు. బైబిల్ కాకుండా జనరల్గా చెప్తాను, నీవు నీ భార్య ఇద్దరు కూడా ప్రేమ కలిగి ఉంటారు కదా, నీ భార్య అంటే నీకు ఇష్టమే కదా, నువ్వంటే కూడా నీ భార్యకి ఇష్టం కదా అన్నాడు. మీరిద్దరు బస్టాండ్లోకి పోండి, బస్టాండ్లో పోయి బస్సు వచ్చేటప్పుడు నీ భార్యను తోసేయి బస్ కిందికి, ఏమంటుంది నీ భార్య అని అన్నాను. అది ఎట్లా తోస్తాను నేను అన్నాడు. తోసేయి, తోస్తావా, తొయ్యవు, ఎందుకు తొయ్యవు, నా భార్య కాబట్టి అని. సంఘం కూడా యేసు ప్రభుల వారి భార్య రా పిచ్చోడా, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు, ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు, సంఘాన్ని అంత ప్రేమించినాడు ఆయన, అంత ప్రేమించిన తన భార్యని శ్రమల కాలంలో, శ్రమల కాలము సాతానుడు పరిపాలించే కాలంలో ఎందుకు పెడతాడురా, నీ పిచ్చి కాకపోతేనే. అయితే వానికి పిచ్చి ఎక్కువ ముదిరిపోయింది, నా ట్రీట్మెంట్ వానికి కుదరలేదు, నేను నమ్మనే నమ్మనన్నాడు, పోయి సావు అని చెప్పి చెప్పినాను. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా శ్రమల కాలంలో ఉండదు. ఇప్పుడు పడే శ్రమలు చాలదా మనకి, ఇంకా శ్రమలు వస్తే నువ్వు యేసు ప్రభుని ఎందుకంటావు, పారే పోతావు. కాబట్టి ఇప్పుడు ఉండే శ్రమలు చాలు,
ఈ దినాలలో మనం చేయవలసింది ఏమిటంటే యేసు ప్రభు రాకడకి కావలసినంత పరిశుద్ధత మనం సంపాదించుకుంటూ నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా అని ఎదురు చూడాలి తప్ప సంఘం శ్రమల కాలంలో ఉంటుంది ఆ కాలంలో ఉంటుంది ఈ కాలంలో ఉంటుంది ఇవన్నీ కూడాను నీకు సంబంధించినవి కాదు ఒక్కటి ఆలోచన చేయి ఆయన పెళ్లి కుమారుడిగా వస్తాడు నువ్వు పెళ్లి కుమార్తెవి కష్టకాలంలో నిన్ను ఉంచాడు ఆయన ఖచ్చితంగా నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఇక్కడికి రాడు ఆయన నిర్ణయించబడిన మధ్య ఆకాశం లేనికి వస్తాడు నీవే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళటానికి కావలసిన యోగ్యతని సంపాదించుకోవాలి ఆ యోగ్యతను సంపాదించుకొనటానికే సంఘం ఆయన ఏర్పాటు చేశాడు ఈ సంఘంలో చక్కటి బోధలు వింటూ ఆ బోధ ప్రకారంగా జీవించేది నేర్చుకోవాలి నిన్నెవ్వడూ మోసపరచకుండా ఆయన పేరు చెప్పి అద్భుతాలని మహత్కార్యాలని సూచక క్రియలని చెప్పి ఏర్పరచబడిన మిమ్మల్ని మోసము చేయకుండా చూసుకోండి వ్యర్థమైన మాటలు అంటే తప్పుడు బోధలన్నీ చేసి మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి పరిశుద్ధతని కాపాడుకోండి ప్రభు ఖచ్చితంగా ఆయన రహస్య రాకలో ఆయన ఇక్కడికి రాడు ఆయన దేవుని బోరతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ పరలోకము నుండి దిగి వస్తాడు ఆ శబ్దం ఎవరికి వినిపిస్తుందంటే నిజంగా పరిశుద్ధపరచబడిన బిడ్డలకు మాత్రమే వినిపిస్తుంది నీవు పరిశుద్ధంగా ఉంటే నీకు వినిపిస్తుంది కానీ నీ భార్యకు వినిపించదు ఎట్లా అది అంటే ఇప్పుడు మా ఊర్లో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్లో ఒక హై స్కూల్ ఉంది హోప్ హై స్కూల్ అని మిషనరీస్ కట్టిన ఒక హై స్కూల్ ఉంది ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 9 గంటలకి స్కూల్లో బెల్లు మోగిస్తారు ఆ బెల్లు మోగినప్పుడు చూడండి రోడ్డు మీద సైకిల్లో పోయేవాళ్ళు పోతూ ఉంటారు బస్సులో పోయేవాళ్ళు పోతూ ఉంటారు ఆటోలో పోయేవాళ్ళు పోతూ ఉంటారు కొందరు మాత్రమే పరిగెత్తి స్కూల్లోకి వెళ్తూ ఉంటారు ఎవరంటే స్టూడెంట్స్ ఆ బెల్లు కొట్టింది వాళ్ళకే తెలుస్తారు వాళ్ళే పోతారు మిగతావాడు ఎవడు పట్టించుకోడు ఆ బెల్లుని అదే రీతిగా పరలోకం నుండి దేవుడు బోరతోనూ ప్రధాన దోష శబ్దంతోనూ ఆర్భాటంతోనూ వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఆయన కొరకు పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే వినిపిస్తుంది ఆయన అక్కడ నుండి బయలుదేరతారు వీళ్ళు ఇక్కడి నుండి బయలుదేరతారు బైబిల్ ఏమంటుందంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అంటాడు అంటే క్రీస్తులో ఉండి చనిపోయిన వారు వాళ్ళు చచ్చిపోయినారు భూమిలో పాతి పెట్టేసినారు ఏం జరుగుతుందో తెలుసా ప్రసంగి 12 అంటాడు మనము మరణిస్తాము అయితే మరణించిన వెంటనే మన ఆత్మ ఏమైపోతుందంటే మట్టి మట్టికి ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది అంటాడు ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ఎప్పుడు ప్రభు రాకడ ఆయన బోర శబ్దం ఊతాడో అప్పుడు వెంటనే దేవుని దగ్గర ఉండే ఆత్మ ఈ మట్టిలోకొచ్చి ఈ సమాధిలోకొచ్చి మట్టి అయిపోయినటువంటి ఆ మనిషిలోకి ప్రవేశించి సమాధి తెర్చుకొని వాడు శరీరంతో బయలుదేరి వెళ్ళిపోతాడు బైబిల్ అట్లా చెప్తుంది కాబట్టి ఆ ప్రక్రియ మనలో జరగాలి అందుకు కావలసిన పరిశుద్ధత మనం కలిగి ఉండాలి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ తరువాత సజీవులుగా ఉండు మనము మేఘాల మీద కొనిపోబడతామంటే మనము 2వసారి బయలుదేరుతాం మొదట వాళ్ళు బయలుదేరుతారు మనం 2వసారి ఎక్కడికంటే యేసు ప్రభులు వారి మధ్య ఆకాశంలో ఉన్నప్పుడు మనం బ్రతికుంటే మేఘాల మీద కొనిపోబడతాము మనము భక్తి కలిగి పరిశుద్ధులుగా ఉండి చనిపోతే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆత్మ మన సమాధిలోకి వచ్చి ఆత్మ అందులో ఉన్నటువంటి మట్టిని ఒక రూపంగా ధరించుకొని సమాధి తెర్చుకొని మనం వెళ్ళిపోతాం ఈ కార్యం జరగాల అంతేకాని ఈ కార్యం మనలో జరగటానికి మనం చేయవలసింది ఏమిటంటే పరిశుద్ధంగా ఉండేది నేర్చుకోవాలి ఎవడూ మనల్ని అద్భుతాల చేత సూచక క్రియల చేత మోసపరచకుండా చూసుకోవాలి ఎవడూ వ్యర్థమైనటువంటి పనికిమాలిన మాటలన్నీ చెప్పి మనల్ని మోసపరచకుండా చూసుకోవాలి ప్రభు అంటాడు ఆ దినములు ఎలాగుంటాయంటే మోసపరిచే వాళ్ళు వస్తారు రా బాబు మీరు మోసపోకుండా చూసుకొనుడి అని చెప్పాడు ఇప్పటికే చాలా వేల 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 సంఖ్యల్లో మోసపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు అద్భుతాలంటే పడిసొచ్చేవాళ్ళు అద్భుతాలు లేవా ఉన్నాయి
ఆశ్చర్య కార్యాలేవా ఉన్నాయి, మహత్కార్యాలేవా ఉన్నాయి. అయితే ఎన్ని అద్భుతాలు జరిగినా వాని పేరు చెప్పుకోవడం, నేనే చేసిందని చెప్పుకోవడం, అవన్నీ యేసు ప్రభువులాగా అపోస్తుల్లాగా అద్భుతాలు వెనక్కి దేవుని వాక్యాన్ని ముందుకి పెడతారు. అంతేగాని అద్భుతాల్ని ముందు పెట్టి మేమే ఇంద్రుడు చంద్రుడు అనుకుంటే వాడు నిన్ను మోసం చేసేవాడే. బైబుల్ చెప్తుంది యేసు ప్రభు రాకడికి ఆయన అంతానికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటంటే ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. ఆ మోసాలు జరుగుతున్నాయేమో ఆలోచన చేసి వాటి నుండి మనము ప్రత్యేకించబడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవ, నీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఇంతవరకు బిడ్డలు ప్రభ ఎంతో చక్కగా మీ శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు తండ్రి. బిడ్డలు విని మా ప్రభ దాన్ని గ్రహించుటకు మీరు కృపదయచేయమని ప్రార్థిస్తున్నా. ఏ బిడ్డ కూడా అనాలోచితంగా కాకుండా, ఏ బిడ్డ కూడా నీ వాక్యం పట్ల నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్తగా నీ వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించి మీరు కోరుకున్న పరిశుద్ధత, మీరు కోరుకున్నటువంటి ప్రభ ఒక మంచి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుటకు ప్రతి బిడ్డకు మీరు కృపదయచేయండి స్వామి. ప్రియ ప్రభ ఎంతోమంది నా తండ్రి ఈ ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఎంతోమంది భక్తులు బోధిస్తున్నారు తండ్రి. అయితే ప్రజలకు ఉపయోగకరమైన బోధ, ప్రజలు నిజంగానే మీ కొరకు సిద్ధపడేటటువంటి ఆ శ్రేష్టమైన బోధ బోధించేటట్లు బిలాము నాలుక తిప్పినట్లుగా వారి నాలుకలు తిప్పండి. వారి గొప్పతనమో, వారి జ్ఞానమో, వారి ప్రజ్ఞ ప్రజలకు చూపెట్టాలని ఏవేవో మాట్లాడకుండా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి మరలా ఒక్కసారి ప్రపంచమునంతటినీ మీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఈ ప్రపంచాన్ని మీరు కనికరించండి అయ్యా, ఈ ప్రపంచాన్ని కనికరించండి, దేశ నాయకులను కనికరించండి, పరిపాలకులను కనికరించండి, అధిపతులను అధికారులను కనికరించండి. ప్రజలకు ఏది క్షేమమో అది చేయుటకు సహాయం చేయండి. నాయనా ప్రజలందరూ నీ వైపు చూసి ప్రభా వారి పాపములు ఒప్పుకొనుటకు పశ్చాత్తాపట్టుకు కృప దయచేయి రాజా. ఇదిగో మా ప్రియ తండ్రి మా దేశాన్ని కూడా కనికరించండి, మా దేశ నాయకులను కనికరించండి, మా రాష్ట్రాలు మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులను కనికరించండి ప్రభ. మా సీఎంల్ని, కేసీఆర్ గారిని, జగన్ గారిని దీవించండి. ప్రజల మీద మంచి ప్రేమ వాళ్లకు మీరు దయచేశారు, అందుకే స్తోత్రాలు ప్రభ. బిడ్డలు మీరు దీవించండి, దీవించండి ప్రభ. వారితో కలిసి పనిచేస్తున్న మా అధికారులందరినీ, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభ, దీవించండి స్వామి. నాయన మీరు కనికరిస్తే మా పట్టణాన్ని కూడా కనికరించండి అయ్యా, మా పట్టణ అధికారులను, మా పట్టణ ప్రజలను కనికరించండి, మా పట్టణ ప్రజల యొక్క పాపాన్ని క్షమించండి ప్రభ, మా పట్టణ ప్రజలకు క్షేమం దయచేయి తండ్రి. ఎంతోమంది ప్రభ నీ వాక్యం కొరకు తండ్రి ఎదురు చూస్తూ ప్రభ ఎంతో తండ్రి తృష్ణగొంటూ ఉన్నారు. ఆ బిడ్డల సేద తీర్చండి ప్రభ, ఏదో విధంగా బిడ్డలు మా ప్రభ నీ వాక్యము చేత సంతృప్తి చెందుటకు సహాయం చేయి. మీరే మహిమ పొందుకొనమని మా ప్రభ మా బిడ్డలు యవనస్తులు ఈ లైవ్ విషయంలో ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. రాత్రి పగలు బిడ్డలు ఎంతో పనిచేస్తున్నారు. మా ప్రియ బిడ్డలు తండ్రి, బిడ్డ సూరిని, బిడ్డ దిలీప్ని, బిడ్డ శ్యామ్, బిడ్డ భాస్కర్, బిడ్డ ప్రవీణ్, బిడ్డ మా తండ్రి పౌలు, ఇంకా రాజేష్ నా తండ్రి, బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. బిడ్డలకు ఇంకనూ మీ జ్ఞానం ఇవ్వండి, బిడ్డలకు మీ వివేచన దయచేయండి నా ప్రభ. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను, వారి బిడ్డల బిడ్డలపైన మీ కృపొంచి నడిపించండి. మీరే మహిమ పొందుకొనమని మా అందరి కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబంలో అందరికీ
మన దేశ ప్రజలకును ప్రపంచంలో ప్రతి వారికి ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మీ అందరికీ వందనాలు నాయనా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్ నాయనా.